సార్ ఇప్పటి వరకు చూసుకుంటే సమంత గారు ఏంటంటే సోషల్ నెట్వర్క్ కి దూరంగా ఉన్నారు. ఆవిడ దగ్గర నుంచి ఎలాంటి పోస్ట్ కానీ లేకపోతే ఎలాంటి అంటే ఏది కూడా మనకి ఎలాంటిది కూడా ఎక్కడ కనిపించలేదు. కానీ ఇప్పుడు రీసెంట్గా ఆమె చేసిన ట్వీట్ ఏదైతే ఉందో అంటే ఆమె చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో బాగా ట్రెండ్ అవుతున్నాయి. సో ఇంతకీ దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు సార్? ఏ విధంగా చూడొచ్చు అంటే చాలా రోజుల తర్వాత అంటే ఆమె ఇంతకుముందు లాస్ట్ అప్పుడు ఎప్పుడో చేసిన ట్వీట్ తర్వాత వీళ్ళు విడిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ సోషల్ మీడియాలో యాక్టివ్ లేక ఎలాంటి ఫొటోస్ కూడా పోస్ట్ చేయకపోయేసరికి కొంచెం అభిమానులు అనేది డిసప్పాయింట్ అయ్యారు. అంటే అభిమానులు ఆమెకి సినిమాకే ఉన్నారని కాదు కదా, సోషల్ మీడియాలో కూడా కొద్ది గొప్ప ఫాలోయింగ్ ఉంటుంది, కొద్ది గొప్ప ఏంటి, ఆవిడ చాలా ఉంటుంది సోషల్ మీడియాలో, ఒక మంచి ట్రెండర్ తను ఎప్పుడు షాపింగ్ బ్యాగ్స్ అని డ్రెస్సెస్ అని చాలా వరకు ప్రమోట్ చేస్తూ ఉంటుంది. సో అట్లా అట్లా ప్రమోట్ చేస్తూ ఉంటుంది కదా, అలా కూడా చాలా కాస్ట్లీ కాస్ట్లీ బ్యాగులు వాచ్లు ఇవన్నీ చూసేవాళ్ళు దాంట్లో, అలా డల్ అయి ఉండేసరికి కూడా జనాలు కొంచెం నిరుత్సాహపడ్డారు, అది వాస్తవమే. కానీ తర్వాత చూసుకుంటే ఈమె యాక్టివ్ అయ్యింది సడన్గా వచ్చేసరికి, సో జనాలకు కొంచెం ఒక ఉత్సాహం అనేది వచ్చింది. అండ్ మళ్ళీ ఈ మధ్యలో పిచ్చి పిచ్చి వార్తలు అండి, ఏవేవో ఏ రాశారు ఆమె ఎందుకు కనబడట్లేదు, యూకే యుఎస్ వెళ్ళిందేమో, ఆ మొహం మీద ఏదో వచ్చాయి అందుకే ట్రీట్మెంట్ కోసం వెళ్ళింది, దాని వల్ల ఆమె మేనేజర్ వచ్చేసి కాదండి అని చెప్పే ప్రయత్నం అయితే చేశాడు. సో అట్లా ఈ మధ్య ఆమె మీద వచ్చేసరికి నెగిటివిటీ ఎక్కువ, ఏదో చిన్నగా మొహం అంతా ఏదో అయిపోయింది, సర్జరీ చేయించుకొని వచ్చింది, ఆ తర్వాత ఇంకేదో చిన్న చిన్న ప్లాస్టిక్ సర్జరీలు ఏదో రిపేర్లు చేయించుకుంది ఒంటికి అని చెప్పేసి వచ్చాయి. కాదండి ఆవిడకి బాగానే ఉందని చెప్పేసి ఆమె మేనేజర్ వచ్చి సమర్థించుకునేంత వరకు కానీ అసలు విషయం తెలియల ఎవరికి. సరే అయిపోయింది అంతవరకు ఓకే, నెక్స్ట్ ఆ తర్వాత చూసుకున్నా ఇంకో రెండు అడుగులు ముందుకేసి ఇంకా చాలా రకాలుగా ఏమై ఉంటుందో, వీళ్ళు మళ్ళీ కలుస్తున్నారంటావా, కలవరంటావా, అదా ఇదా ఇదా అదా, ఇన్నిటి మధ్యలో ఒక మంచి ట్రైలర్ రిలీజ్ చేసి అందరు నోర్లు మోయించేసిందండి. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. అప్పుడు కాస్త సద్దుమణి గారు ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఈ అమ్మాయి మళ్ళీ ఒక నెల రోజులు కనబడలేదు, మళ్ళీ స్టార్ట్ చేసేసారు. అంటే ఎప్పుడు ఉండాలండి, అంటే అది ఒకేంచి మంచి అనుకోండి, ఎందుకు చెప్పనా, కనబడకపోతే ఒక నెల కనబడకపోతే మళ్ళీ హడావిడి చేస్తున్నారు, కనిపించేసరికి ఆహా ఓహో సాటిస్ఫాక్షన్, మళ్ళీ దూరం అయ్యేసారు. అంటే ఆమెకి ఇంకా అభిమానులు ఎప్పుడు అని కోరుకుంటున్నారు, కనబడాలి కనబడాలి కానీ టాప్లో ట్రెండ్ అవుతుందండి అమ్మాయి కూడా. సో కనిపించాలి కనిపించాలని అనుకునేసరికి సీరియస్లీ అయి ఉండొచ్చు, ఆమెకు ఉన్న అభిమానులు ఎవరైతే ఉన్నారో కోరుకుంటారు. అండ్ ఆ బ్యాగులు కానీ ఆ వాచ్లు కానీ ఎప్పుడు పడితే అప్పుడు ఆ ట్రెండింగ్లో ఉన్నవన్నీ పోస్ట్ చేసేది ఇన్స్టాలో, అవి చూసే అభిమానులు కూడా కొంతమంది ఉంటారు, వాళ్ళు కూడా వాటికి దూరం అయిపోయారు కదా. సో అట్లా అనుకున్నా కూడా కానీ అమ్మాయి రీసెంట్ రిలీజ్ చేసిన శాకుంతలము ఆ పోస్టర్ కానివ్వండి, ఆ నెక్స్ట్ మన యశోద ట్రైలర్ కానివ్వండి, అండ్ ఖుషి గురించిన ఆ పోస్టర్ విజయ్ దేవరకొండ ఆ పోస్టర్ కానివ్వండి, అండ్ ఆ కాదల్ కన్వని అనే మూవీ కానివ్వండి, అందులో ఆమె లుక్ కానివ్వండి, చాలా డిఫరెంట్గా అయిపోయింది అమ్మాయి. అంటే ఇంతకుముందు లేనంత ఉత్సాహం కనబడుతుంది ఫేస్లో, చాలా రిలాక్స్ అయిపోయింది, ప్లెజెంట్గా ఉంది, అండ్ యాక్టింగ్ చాలా ఇంప్రూవ్ అయింది, ఒక రేంజ్లో ఇంప్రూవ్ అయిపోయింది, ఫుల్ ప్లెజ్డ్ ఇంప్రూవ్ అయింది. అది చూసుకున్నా కూడా ఇందాక మన సినిమా చూసుకున్న యశోద టీజర్ రిలీజ్ చేశారు, ఆ టీజర్ చూసుకున్నా కూడా దాంట్లో ఆమె యాక్టింగ్ లెవెల్స్ చాలా ఇంప్రూవ్ అయిపోయాయి. సో అట్లా చూసుకున్నా సరే ఇప్పుడు ఏమంటారు, మీరు అన్నట్టు ఆవిడ ఫేస్లో ఇంప్రూవ్ అంటే ఆ బ్రైట్నెస్ పెరిగింది, ఆమె యాక్టింగ్లో పెరిగింది అని, కానీ అది ఏంటంటే ఆమె పెట్టిన ట్వీట్లో మనకి కనిపించట్లేదు కదా సార్? ఆమె ఏదో కొంచెం ఇంకా డిప్రెషన్లోనే ఉంది అన్నట్టు ఆ ట్వీట్ అన్నది మనకి కనిపిస్తూ ఉంది కదా. అట్లా ఏం లేదు, డౌన్ అయ్యాను కానీ అవుట్ అయిపోలేదు అంటే ఏమో సీ, ఎంత బయట ఉత్సాహంగా పనిచేసినా ఇంటికి వచ్చేసరికి అంటూ రీసెంట్గా జరిగే పెద్ద పెద్ద ఇన్సిడెంట్స్ ఎవరికన్నా గుర్తొస్తాయండి, అది కామన్. డిప్రెషన్ అనేది ఉంటాయి ప్రతి మనిషికి, దాని నుంచి బయటపడడానికి ట్రై చేస్తే సినిమాలు చేస్తుంది. ఇంకా గాడ్స్ గ్రేస్ ఏంటంటే ఈ టైంలో బాగా బిజీ అయిపోయింది, ఇంకేదో వెబ్ సిరీస్ వచ్చింది అది, అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇంకొక హాలీవుడ్ సినిమా కూడా ఏదో వచ్చింది రీసెంట్గా సైన్ చేసింది, బాలీవుడ్లో బిజీ అవుతుంది, వెబ్ సిరీస్లు బాగా చేస్తుంది, సూపర్గా డెవలప్ అయింది. అంటే రోజు షూటింగ్ ఉంది, ఆమె అదృష్టం అది చెప్పాలంటే. అంటే ఒకనొక టైంలో ఇలా డిప్రెషన్ వెళ్ళిపోయిన చాలామంది హీరోయిన్స్, కనబడకుండా పోయిన వాళ్ళని కూడా చాలామందిని చూసాం. అంటే ఈ విడాకులనే కాదు, ఏదో రకంగా డిప్రెషన్లోకి వెళ్ళిన వాళ్ళని చాలామందిని చూసాం. కానీ ఈ అమ్మాయి అట్లా కాకుండా దాని నుంచి కొంచెం బయటికి వచ్చేసి, అంటే బయటకు వచ్చినా రాకున్నా అట్లీస్ట్ బయటపడే ప్రయత్నం చేసి వరుసగా అవకాశాలు అందుకుంటూ మళ్ళీ అదే టాప్ పొజిషన్లో కొనసాగుతుంది చూసారా, రియల్లీ హ్యాట్స్ ఆఫ్. అసలు ఎంత
మాట్లాడుకున్న తక్కువే. ఏమైనా ఏమంటే పెళ్లికి ముందు ఎలా అయితే ఉండింది, ఇప్పుడు పెళ్లి తర్వాత ఏంటంటే ఇప్పుడు అంతకన్నా బిజీగా అంటే ఆఫ్టర్ డివోర్స్ ఏదైతే ఉందో ఇంకా బిజీ యాక్ట్రెస్ గా మాట పక్కన పెడితే ఒక విషయం ఒప్పుకోవాలండి, పెళ్లి తర్వాత ఇంకా అందంగా తయారైంది అమ్మాయి, చాలా బాగుంది. రీసెంట్ గా చూసినా కూడా ఇంకొంచెం అందం కూడా పెరిగింది. అంటే అది ఏమైనా చేయించుకోవచ్చు. నేను ఇవాళ ఆర్టిస్ట్ అంటే ఇప్పుడు ఆర్టిస్ట్ అంటేనే అందంగా కనబడాలి వాళ్ళకి, లేకపోతే కొంచెం ఫేడ్ అవుట్ అయినా లావ్ ఎక్కినా ఏమైనా సరే ఇక మర్చిపోతారు జనాలు. అది మెయింటైన్ చేసుకోవడానికి ఏవేవో చేసుకుంటారు సర్జరీలు. దేనికి? ఆ ఫ్యాన్స్ని ఆనందపరచడానికే కదా. మళ్ళీ ఆవిడ సర్జరీలు చేసుకుంది, ఇది అటైంది ఇది ఇటైంది, దాన్ని కూడా ఏమేవో అంటారు. అవసరం లేదులేండి. కానీ ఎంతసేపు చెప్పినా ఈ అమ్మాయి మాత్రం ఇప్పుడు విడిపోయిన తర్వాత చాలా ఆనందంగా ఉంది, అది వాస్తవమే. ఆనందం ఎలా వచ్చిందంటే రోజు పని ఉండడం వల్ల, డైలీ 10 మందిని చూడడం వల్ల. ఏ మూలకో ఎవరో ఒకరు ఉంటారు మోటివేషనల్ స్పీకర్లు, మన దాంట్లో చాలా ప్రతి క్రూలో ఒకరు ఉంటారులేండి. ఈమెకి కావాలని వెళ్ళినా వాళ్ళు కావాలని వచ్చినా ఏ మూలకో వచ్చి కూర్చొని పెట్టేసి ఇలా అమ్మాయి అది ఇది బాగుండు, ఎక్కువ ఆలోచించకు, కొత్తగా ఉండు, వింత వింతగా ఉండు, ఇలా ఉచిత సలహాలు ఇచ్చే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అలా ఉన్నా ఎలా ఉన్నా రోజు పని ఉంటే ఏ మనిషికైనా ఒకటి లేనిపోని ఉత్సాహం వస్తుంది. ఖాళీగా ఉంటేనే ఆలోచించి ఆలోచించి, ఇప్పుడు ఏంటి పొద్దంతా షూటింగ్ చేసి రాత్రి పడుకుని మళ్ళీ తెల్లారి రావాలి, ఎందుకంటే ఇంకా నైట్ అంతా మళ్ళీ మెయింటెనెన్స్లు ఆవిడ ఇవి జిమ్ వర్కౌట్ వాటెవర్ ఎన్ని చూసుకున్నా మళ్ళీ నెక్స్ట్ సెట్కి అలా అందంగా ఉండాలి, అదే ఉత్సాహం ఇవ్వాలి. ఇట్లా ఈ పనులలో ఈ రొటీన్ వర్క్ అనేది ఉండేసరికి డైలీ రొటీన్లో ఈ కష్టాలున్నా ఏమున్నా మర్చి అసలు మనల్ని మనమే మర్చిపోతాం. ఆ మేకప్లో అద్దం చూసుకున్నప్పుడు గుర్తొస్తుంది మన ఫేస్, అంత బిజీ అయిపోయింది అమ్మాయి. సో ఆ వల్ల డిప్రెషన్ బయటపడింది అనుకో. సో ఇంకా ఇంకా బయటికి వస్తా ఇప్పుడు ఇప్పుడు వస్తా అని చెప్పేసి అనింది. డౌన్ అయ్యానేమో కానీ పూర్తిగా అయితే అవుట్ అవ్వలేదు అంటే దాని అర్థం అదే. డౌన్ అయ్యా సమంత గారు కంప్లీట్గా డిప్రెషన్ నుంచి బయటకు వచ్చారంటారా? వచ్చిన పూర్తిగా వచ్చారా అనేది ఎవరూ చెప్పలేదండి, ఆవిడ మనసుకే తెలుసు. కానీ కొద్ది బయటపడింది అని కూడా అనకూడదు. కానీ ఇంతకు ముందుతో చూస్తే ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది అనేది మాత్రం వాస్తవం. బాగుంది అమ్మాయి. మనకి ఎట్లా తెలుస్తుంది వాళ్ళు బాగున్నారా లేరా అనేది? ఏంటంటే వాళ్ళకు నెక్స్ట్ వచ్చే ట్రైలర్లు టీజర్లు ఏదైనా ఇంటర్వ్యూలలో ఉత్సాహం. ఇప్పుడు మొన్న సరే సినిమాలు అంటే నటించాలి కాబట్టి అలా ఉంది. కాఫీ విత్ కరణ్ షోలో ఎంత ఉత్సాహంగా ఉంది అంతే. సో షీఈస్ హ్యాపీ. ఓకే, షీఈస్ హ్యాపీ అంతే. అక్షయ్ ఎత్తుకోవడం అండ్ వెంటనే అవు అంటావా మామ ఉలికి పడతావా మామ సాంగ్ కూడా మనసు పెట్టి చేసింది అమ్మాయి. అందుకే అది అంత ట్రెండ్ అయింది, హిట్ అయింది కూడా. మనసు పెట్టి చేసింది అంటే ఒక డాన్సర్లా చేయాలా, ఒక హీరోయిన్లా చేయాలా, ఆ సాంగ్ లిరిక్స్కి న్యాయం చేయాలని చేయాలి, ఏమి చేయాలి, జీవించేసింది దాంట్లో మొత్తం. అసలు అదంతా ఈ పాట నా కోసమే, నేనే అసలు ఈ సాంగ్ నాదే అని ఫుల్ ప్లేస్ చేసింది. కూడా ఎన్ని రోజులు కాదండి, 3-4 రోజులే అది పెద్ద ఇరగదీసే లెవెల్లో కూడా షూట్ చేయాలి. ప్రాక్టీస్ చేసుకున్నారు, టక్కన వచ్చి చేశారు, ఎక్సలెంట్. ఆ దాంట్లో ఆ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది. అందుకే ఇండియా లెవెల్లో అంత బాగా ట్రెండ్ అయింది ఆ సాంగ్. ఈ పాట పాడిన వాళ్ళకి ఎంతున్నా తీసిన వాళ్ళకి ఎంతున్నా అందులో కనబడిన అమ్మాయిది కూడా మొత్తం క్రెడిట్ ఉంటుంది కదా. సో బాగా చేసింది. అండ్ ఆ కాదల్ కర్మని ఆ సినిమా ఫ్లాప్ అయినా కూడా అమ్మాయి మొత్తం సినిమా అంత చక్కగా నవ్వుకుంటూ చాలా బాగా కనబడింది, ప్లెజెంట్గా కనిపించింది. నెక్స్ట్ అట్లాగే యశోద టీజర్లో అలాగే ఉంది, శాకుంతలంలోనూ అలాగే ఉంది. అలాగే అంటే ఆనందంగా కాదు, అంటే ఏ ఇబ్బందులు లేని మనిషి ఎలా ఉంటాడు, ఎలా అయితే నటిస్తారో అలాగే ఒక ప్రెషర్తో నటించే వాళ్ళు ఎలా ఉంటారో చూస్తాం కదా మనం కూడా. అట్లా ఏం లేదు, ప్లెజెంట్గానే ఉంది, చిలాకీగా ఉంది. ఇంకా కొత్త కొత్త ప్రాజెక్ట్ కూడా అంతే ఉత్సాహంగా తెచ్చుకుంటుంది. ఇవన్నీ సినిమా బట్టి కాదు, నేను జస్ట్ ట్రైలర్ చూసి చెప్తున్నాను అంతే. మన సారీ అదేంటి కాఫీ విత్ కరణ్ షోలో లైవ్గా చేసింది కదా, దాన్ని బట్టి నేను చెప్తున్నాను అది.